సోషల్ మీడియాలో మీమ్స్ చదివే ప్రతి ఒక్కరూ ఈ బుడ్డోణ్ణి చూసే ఉంటారు. ఇతని పేరు ఓసితా ఇహెమ్. ఇతన్ని పావ్ పావ్ అని కూడా అంటారు. తక్కెట్లో పావు కిలో రాయిలా ఉన్నాడని ఆ పేరు పెట్టలేదండోయ్. ఓ సినిమాలో అతని క్యారెక్టర్ పేరది, అందుకే ఆ పేరుతోనే ఎక్కువ మంది పిలుస్తుంటారు. చూడ్డానికే చిన్నపిల్లాళ్లా ఉంటాడు, కానీ అతని వయసెంతో తెలుసా? 38 సంవత్సరాలు. ముఖంలో విభిన్నమైన హావభావాలు చూపెడుతూ తెగ నవ్విస్తుంటాడు. మరి అతని ప్రస్థానం ఎలా కొనసాగిందో మనము చూద్దాం రండి. ఒసితా ఇహెమ్ ఫిబ్రవరి 20, 1982లో నైజీరియాలోని ఇమో స్టేట్లో జన్మించాడు. ఆ తరువాత నైజీరియాలోని అబియా స్టేట్లో పెరిగాడు. అతని తండ్రి హెర్బర్ట్ ఇహెమ్, తల్లి అగస్తీనా ఇహెమ్. ఈ దంపతులకు కలిగిన 5 పిల్లల్లో ఒసితా ఇహెమ్ మొదటివాడు. అబియా నగరంలోనే తన స్కూల్ చదువును పూర్తి చేసి ఆ తరువాత లాగోస్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పుచ్చుకున్నాడు. వీరు ధనవంతులేమీ కాదు, సాదాసీదా కుటుంబమే. మొదట్లో తనకు పెద్దగా గోల్స్ ఏమీ లేవు. జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలి అనే కలలు కూడా ఏమీ కనలేదు. అలా జీవితాన్ని ఆస్వాదిస్తున్న టైంలో తన ఫ్రెండు ఒకడు సినిమా ఆడిషన్స్కి వెళుతుండగా ఒసితాని తోడు తీసుకువెళ్లాడు. కానీ తాను ఊహించని విచిత్రం జరిగింది. ఆసక్తితో వెళ్లిన తన స్నేహితునికి కాకుండా ఒసితాకి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఒసితా ఇచ్చిన ఆడిషన్లో తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ ఆ డైరెక్టర్స్కి తెగ నచ్చేశాయి. 2001లో అతడు సినీ ప్రపంచానికి పరిచయమయ్యాడు. 2002లో అకీనా పావ్ అనే ఫ్యామిలీ కామెడీ సినిమాతో ఒక కామెడీ నటుడిగా స్థిరపడిపోయాడు. 10 సంవత్సరాల్లో 100కి పైగా సినిమాల్లో నటించాడు. తన వయస్సు 38 ఏళ్లైనా తన ఎత్తు కారణంగా ఇప్పటికీ చిన్నపిల్లాడిలానే కనిపిస్తాడు. అదే అతడికి ప్లస్ అయింది. ఇహెమ్ని చూసైనా మన లోపాల్ని కూడా అవకాశాలుగా మలచుకోవచ్చు అని మనం తెలుసుకోవాలి. తన ఎత్తు 4.3 అడుగులు మాత్రమే. అదే ఎత్తుతో కేవలం చిన్నపిల్లాడిలా మాత్రమే కాదు, పెద్దవాడిలా కూడా నటించాడు. తన కెరియర్ మొదట్లో జానీ జస్ట్ కమ్, నికోడమస్, టెల్ ది మా, ఓకే బెల్జియం, గుడ్ మదర్, ఆకాగామా వంటి ప్రముఖ చిత్రాల్లో నటించి నాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2011లో మిర్రర్ బాయ్, 2015లో డబుల్ మామా, 2017లో ది సెల్ఫ్ డిస్ట్రక్షన్ లిటిల్ మార్క్, 2018లో గేమ్స్ మ్యాన్ ప్లే వంటి సినిమాలతో ఇండియాలో మీమ్స్ నటుడిగా మారిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో తాను ఇలా అన్నాడు, నేను కోరుకోకుండానే నాకు ఈ స్థాయి దక్కింది. నేను ఇంతటివాడినయ్యాను. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయింటే ఫుట్బాల్ ప్లేయర్ని అయ్యుండేవాణ్ణి అని చెప్పుకొచ్చాడు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే, అతనికి నోమా అనే యువతితో వివాహమయ్యిందని పుకార్లు షికార్లు చేశాయి. 2017లో ఒసితా పెళ్లి చేసుకున్నాడని నోమా అనే యువతితో ఉన్న ఫోటోలు హల్చల్ చేశాయి. కానీ ఈ పుకార్లపై అతను ఏమాత్రం స్పందించలేదు. కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అని ఉరికే అన్నారా? ఒసితా సెలబ్రిటీ కావడంతో అతనిపై మరోమారు కూడా ఓ పుకారు వచ్చింది. ఇహెమ్తో నానా మెగ్బోనా అనే నటికి అక్రమ సంబంధం అంటగట్టారు. అంతేకాదు, ఒసితా అందుకే పెళ్లి చేసుకోలేదని కూడా రాసుకొచ్చారు. కానీ వీటిపై వారు ఇరువురూ కూడా స్పందించలేదు. తాను కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి బాగానే సంపాదించాడు. తన మొత్తం ఆస్తి విలువ $3.5 మిలియన్. నైజీరియాలోని రెసిడెంట్ సూట్స్ అనే హోటల్లో కొంత భాగం తనదేనట. ఇక ఇన్స్పైర్డ్ 101 అనే పుస్తకాన్ని రాసి తాను రచయిత కూడా అయ్యాడు. ఇక ఆఫ్రికా యువతను ఇన్స్పైర్ చేసి ముందుకు నడపడం కోసం ఇన్స్పైర్ మూవ్మెంట్ ఆఫ్రికా అనే సంస్థను స్థాపించాడు. వీటితో పాటు మరో ప్రత్యేకత ఏంటంటే, అతనొక సంగీత దర్శకుడు. పాటలు రికార్డు చేసి రిలీజ్ చేస్తుంటాడు. తన సినీ జీవితంలో 2007లో ఆఫ్రికన్ మూవీ అవార్డు, 2011లో ఆఫ్రికా ప్రెసిడెంట్ గుడ్లక్ జోనాథన్ చేత ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్తో సత్కరింపబడ్డాడు. 2014లో ఆఫ్రికన్ మ్యూజిక్ వ్యూవర్ చాయిస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఏది ఏమైనా ప్రేక్షకుల సమస్యలు మర్చిపోయి హాయిగా నవ్వుకోవడానికి హాస్యాన్ని పంచుతున్నాడు కాబట్టి అతను చాలా గ్రేట్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.